దేవుడి విగ్రహాలు ఎప్పుడూ కూడా ఇత్తడి ఉంటాయి చాలా అరుదుగా బాగా పాతకాలం వాళ్ళవైతే కంచు ఉంటాయి కంచులో వెండి బంగారం కూడా కలుస్తుందిట అందుక చాలా విలువైనటువంటి లోహంగా లోహ మిశ్రమ లోహంగా చెప్తారు దాన్ని కానీ ఈ ఇత్తడి కూడా మిశ్రమ లోహమే కానీ ఇందులో బంగారం వెండి లాంటి ఉండవు వీటిని శుభ్రం చేయాలి అంటే మామూలుగా శుభ్రం చేస్తే అవి వాటి సహజమైనటువంటి మెరుపుని పొందవు ఆ సహజమైన మెరుపు పొందాలి అంటే కాస్త పులుపు పెట్టాలి అంటే చింతపండో నిమ్మకాయో ఇట్లాంటి వాటిని పెట్టి నిమ్మరసం పెట్టి వాటిని బాగా శుభ్రం చేయడం ఉంటుంది ఇలా చేయడం ప్రతిరోజు చేసేటటువంటి పని కాదు ఒక్కసారంటూ వాటిని మెరుగు పెట్టి అలా మెరుపొచ్చేటట్టుగా శుభ్రం చేసిన తర్వాత అవి కొద్ది కాలం బాగానే మెరుస్తూ ఉంటాయి